సార్ నమస్కారం సార్ శ్రీమాత్రయ నమ సార్ ద్వాదశ రాసుల వారికి జాతకరీత్యా స్థితిగతులు ఎలా ఉండబోతున్నాయి వాటి గురించి చెప్తారని క్లుప్తంగా కోరుకుంటున్నాను ద్వాదశ రాశుల వారి యొక్క గ్రహస్థితి ఏ విధంగా ఉంది అని చెప్పి చూసుకున్నట్లయితే ముందుగా ఓం మహాగణాధిపతయే నమ ఓం గురుభ్యో నమ ఓం శ్రీమాత్రే నమ పరమేశ్వర స్వరూపమైనటువంటి జ్యోతిష వాస్తు మరి ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి యోవధేత్త నిస్సరతే కన్యా ప్రవాహవత్ అరుణాం కరుణాతరంగితాక్షీం ద్రుతపాషాంకుశపుష్పబాణచాపాం అనిమాదిభిరావృతాం మయూకై అహమిత్యేవ విభావయే భవానీం శ్రీమాత్రే నమ మన ప్రేక్షకులందరికీ కూడా ఆ లలిత అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని చెప్పి కోరుకుంటూ చెప్పండి ముందుగా ఇక్కడ ఏంటంటే గ్రహస్థితి ఏ విధంగా ఉంది అని చెప్పి చూసుకున్నట్లయితే మనకి మేషరాశిలో రాహు యొక్క సంచారం వృషభంలో వక్రించిన కుజుడు సంచరిస్తున్నాడు అదేవిధంగా తులారాశిలోకేతు వృచ్చిక రాశిలో రవి బుధ శుక్రులు ఉన్నారు ఈ రవి బుధ శుక్రుల్లో బుధుడు మూడవ తేదీ ధనసులోకి శుక్రుడు ఆరో తేదీ ధనస్సులోకి రవి పదిహేడవ తేదీ ధనస్సులోకి మారుతున్నారు ఇవి ఇక శని భగవానుడు గా ఉన్నాడు ఇప్పుడు ప్రజెంట్ అయితే మకర రాశిలో అదేవిధంగా కుమ్మల నుంచి చంద్రుడు స్టార్ట్ అయ్యి మరలా మీకు మేనం వరకు సంచరిస్తాడు ఈ నెల ఈ నెల నాలుగు చూసుకున్నట్లయితే అదేవిధంగా మేన రాశిలో గురువు వక్రగతి కంప్లీట్ చేసుకుని గా ఉన్నాడు ఇప్పుడు ప్రజెంట్ ఈ యొక్క గ్రహస్థితిని అనుసరించి ద్వాదశ రాశుల వారికి ఈ గ్రహాలు ఒక్కొక్క గ్రహం ఒక్కొక్క ఫలితం ఇస్తూ ఉంటుందండి ఓకే ఒక్కో భావం మీద అది ఎలా ఉంటుందనేది ఇప్పుడు మనం చెప్పుకున్నాం డిసెంబర్ మాసంలో రుచిక రాశి వారికి జాతకరీత్యా కండిషన్ ఎలా ఉండబోతుందంటారు వృచ్చిక రాశి వారికి అయినా చూసుకున్నట్లయితే దృష్టి ఉందండి సో ఎప్పుడైతే గురు గురుదృష్టి ఉన్నదో ఏం చేస్తుందంటే కొంతవరకు వీళ్ళు చేసే ప్రయత్నం ఫలిస్తుంది అని చెప్తుంది గురుదృష్టి ఎప్పుడున్నా కూడా వీళ్ళు చేసే ప్రయత్నం కాస్త సునాయాసంగా ఆటంకాలు లేకుండా ముందుకు వెళ్తూ ఉంటాయి అనే ప్రయత్నం కాకపోతే ప్రయత్న స్థానంలో శని ఉన్నాడు కాబట్టి ఇక్కడ ఏం చేయాలంటే ఉదయాన్నే నిద్రలేచిన వెంటనే వెంకటేశ్వర స్వామిని కానీ అమ్మవారి దర్శనం కానీ చేసుకుంటూ ఉన్నట్లయితే లేదా రోజు నియమంగా దగ్గరలో మీకు ఇంటికి దగ్గరలో ఉన్న ఆంజనేయ స్వామి ఆలయానికి వెళ్ళడము లేదా ఆలయాల దగ్గరగా లేవు ఆంజనేయస్వామి యొక్క స్తోత్రం ఏదైనా హనుమాన్ చాలీస్ అలాంటివి చేసుకుంటున్నట్లయితే ప్రయత్నాలు మరింత చక్కగా ఫలిస్తాయి చెప్పి చూపిస్తుంది ఈ రాశి వారికి ఫైనాన్షియల్ కండిషన్ ఎలా ఉండబోతుందంటారు ఇక్కడ ఫైనాన్షియల్ కండిషన్ కనుక తీసుకున్నట్లయితే ఇన్సూరెన్సెస్ లాభాలు ఇన్సూరెన్సెస్ మూలంగా వచ్చే లాభాలు వస్తాయి లేదా మీ పార్ట్నర్స్ మూలంగా వచ్చే ధనయోగం ఇటువంటి యోగం కనిపిస్తుంది ఇప్పుడున్న కండిషన్లో వీటి మూలంగా ధనయోగాలు వస్తాయి పదిహేడో తేదీ తర్వాత గతంలో ఏదైనా జాబుకి సంబంధించిన డబ్బులు మిగిలిపోయి రానివి ఏమైనా ఆగిపోయినా ఉన్నట్లయితే అవి వచ్చే ఛాన్సెస్ కనిపిస్తుంది అలాగే వారికి ఎడ్యుకేషన్ అండ్ గృహ సంబంధించిన విషయాలు ఎలా ఉండబోతున్నాయి అంటారు ఎడ్యుకేషన్ గృహ సంబంధం చూసుకున్నట్లయితే మధ్యస్థంగా ఉంది కొంత స్ట్రెస్ ఉంటుంది కొంతవరకు కొన్ని అనుకున్నవి కొంతవరకు సాధించగలుగుతారు కూడా అలాగే చిల్డ్రన్స్ అండ్ లవ్ సంబంధించిన విషయాలు ఎలా ఉండబోతున్నాయి సార్ ఈ రాశి వారికి ఈ రాశి వారికి చిల్డ్రన్ విషయంలో చాలా అనుకూలంగా ఉంది ఎందుకంటే పంచమ స్థానంలో పంచమాధిపతి ఉన్నాడు అంటే ఏమిటి సంతానం కోసం ఎవరైతే ప్రయత్నం చేస్తున్నారో ఆ ప్రయత్నం ఫలిస్తుంది అని చెప్పి చూపిస్తుంది లవ్ మ్యాటర్స్ విషయం కనుక తీసుకున్నట్లయితే పంచమాధిపతి పంచమంలో ఉన్నాడు అగైన్ ఇక్కడ అదేం చెప్తుంది మీ సర్కిల్లో మీకు తెలిసిన వాళ్ళలో ఎవరినైతే మీరు వివాహం చేసుకుందామని లేకపోతే ప్రేమిస్తున్నామని ఏదైతే ఎక్స్ప్రెస్ చేస్తారో ఎప్పుడు అనుకూలమైన సమయమే అందులో ఎటువంటి డౌట్ లేదు ఇప్పుడున్న గ్రహస్థితిలో అలాగే రాజకీయ నాయకులు కూడా చాలా బాగుంటుందని చెప్పు చెప్పుకోవచ్చు ఇక్కడ రాజకీయ నాయకులకి క్రియేటివ్ ఫీల్డ్స్లో ఉన్నటువంటి వారికి సినిమా డైరెక్టర్స్కి వీళ్ళకి కూడా చాలా బాగుంటుంది కాకపోతే కొంత రియల్ ఎస్టేటు కన్స్ట్రక్షన్స్ రైతులు మాత్రం కొంత అప్రమత్తంగా ఉండాలి అలాగే హెల్త్ అండ్ అప్పులు దాంతోపాటు శత్రువులకు సంబంధించిన విషయాలు ఈ మూడు విషయాలు ఎలా ఉండబోతుందంట అప్పులు తగ్గుతాయండి ప్రయత్నం చేసినట్లయితే పంచమంలో గ్రహం ఉంది కాబట్టి అప్పులు ఖచ్చితంగా తగ్గుతాయి అప్పులు తగ్గించేటువంటిది ఏదైతే ప్రయత్నం చేస్తుంటారో ఈ మాసంలో చేసే ప్రయత్నం నూటికి నూరు శాతము చేసే ప్రయత్నం ఫలిస్తుంది అప్పులు తగ్గించుకునే ప్రయత్నం అప్పులు పొందాలనుకునేటువంటి వారు ఎక్కువగా ఈ మాసంలో ఆన్లైన్లో ఏదైనా అప్లై చేసినట్లయితే అప్పులు తగ్గు కొత్త అప్పులు పుడతాయి కూడా ఓకే ఒక్కోసారి డైరెక్ట్ కంటే ఆన్లైన్లో ఈజీగా వస్తుంటాయి ఇవాళ రేపు మనం చూసుకున్నట్లయితే అదొకటి మా అలాగే మరొకటి ఏంటంటే ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ జాతకంలో అంటే ఈ గోచారంలో ప్రత్యేకంగా పదిహేడో తేదీ తర్వాత గతంలో ఏదైనా జాబ్ సంబంధించిన విషయంలో అది రావట్లేదు అనుకున్నది కూడా ఇక్కడ ముందుకు కదిలే ఛాన్సెస్ కనిపిస్తుంది అలాగే రాశి జాబ్ బిజినెస్ సంబంధించిన విషయాలు ఎలా అంటారు జాబ్ సంబంధించిన పదిహేడు నుంచి బాగుందండి ఓకే పదిహేడో తేదీ నుంచి చాలా బాగుంది జాబ్ సంబంధించిన విషయంలో సహజంగా ఈ మంత్లో స్టార్టింగ్ నుంచి కూడా బాగుంది కాకపోతే జలరాశి నుంచి బయటకు వస్తాడు రవి ఓకే సో అగ్నితత్వ తత్వాన్ని కలిగిన అగ్నితత్వాన్ని కలిగినటువంటి రవి జలరాశుల్లో ఉన్నప్పుడు ఒక రకంగా ఉంటాడు అగ్నితత్వ రాశుల్లో కలిసి శుభగ్రహాలతో కలిసినప్పుడు ఒక రకంగా ఉంటాడు కాబట్టి తన గవర్నమెంట్ రిలేటెడ్ సంబంధించిన ప్రయత్నం చేసేటువంటి వారికి ఇది సరైన సమయంగా మనం చెప్పుకోవచ్చు ఈ రాశి వారికి ఇన్వెస్ట్మెంట్ కలిసి వచ్చే అవకాశం ఉందంటారు ఈ మాసంలో ఈ మాసంలో ఈ రాశి వారికి ఇన్వెస్ట్మెంట్ రిలేటెడ్ సంబంధించినటువంటి విషయాలు కనుక చూసుకున్నట్లయితే పర్టికులర్గా ఇక్కడ చూపిస్తున్న అంశం ఏమిటి అంటే వీరికి పర్టికులర్గా పనిండ్లో కేతు ఉన్నాడు చెప్పాలంటే కాబట్టి ఇన్వెస్ట్మెంట్స్ కాస్త చూసే చేసుకోవాలి ఎందుకంటే పన్నెంట్లో కేతు అనేటువంటిది ఏదో ఇన్వెస్ట్మెంట్ స్ట్రక్ చేస్తూ ఉంటాడు కంపల్సరీ తప్పదు కొంతమందికి అలాంటప్పుడు గణపతిని ఆరాధించుకుంటూ చేసినట్లయితే ఇన్వెస్ట్మెంట్స్ బాగుంటాయి ఈ రాశి వారికి ఏ రెమెడీ చేసుకుంటే కలిసి వచ్చే అవకాశం చెప్తారు ఈ రాశి వారికి రెమెడీ అంటే దక్షిణామూర్తి ఆరాధన అండి లేదా దత్తాత్రేయుడి యొక్క ఆరాధన దక్షిణామూర్తి స్తోత్రాలు చదవడం ఇవి చాలా చక్కటి ఫలితాలు ఇస్తాయి వీళ్ళకి ఈ రాశి వారిని ఏ రోజుల్లో జాగ్రత్తలు తీసుకోని చెప్తారు ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చెప్పేది ఏంటంటే ఈ రాశి వారికి కొన్ని రోజులు మంచివి కూడా ఉంటాయి కొన్ని ఇబ్బందికరమైనటువంటివి ఉంటాయి అందులో ప్రధానంగా తీసుకుంటే నాలుగు ఐదు తేదీలు మాత్రం పొరపాటును కూడా అప్పులు ఇవ్వద్దు పంతొమ్మిది ఇరవై తేదీలు ముందే ఇన్వెస్ట్మెంట్ రిలేటెడ్ సంబంధించి బాగాలేదు పంతొమ్మిది ఇరవై తేదీలు అసలు ఇన్వెస్ట్మెంట్ జోలికి అసలు వెళ్ళకపోవడం మంచిది పంతొమ్మిది ఇరవై తేదీలు బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ విషయంలో కూడా జాగ్రత్తగా ఉండాలి తండ్రి గారి యొక్క ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండాలి లాంగ్ జర్నీ చేసేటప్పుడు కొంత జాగ్రత్త వహించాలి పంతొమ్మిది ఇరవై తేదీలు అదేవిధంగా చూసుకున్నట్లయితే ఇరవై ఐదు ఇరవై ఆరు తేదీలు ఎవరికైనా కమ్యూనికేట్ చేసేటప్పుడు కొంత జాగ్రత్తగా ఉండాలి షార్ట్ జర్నీస్లోని అలాగే రెండు మూడు ఇరవై తొమ్మిది ముప్పై ముప్పై ఒకటి ముప్పై ఒకటి మధ్యాహ్నం వరకు ఇక్కడిచ్చే రిజల్ట్ ఏమిటిది అంటే కొంత ఇక్కడ పెద్ద మొత్తంలో ధనం రావడానికి కానీ మీకు మీరు ఏదైనా ఒక పని సాధించినట్లయితే అది కొంచెం మీరు కాన్ఫిడెంట్గా సాధించడానికి అనుకూలమైన సమయంగా చెప్పొచ్చు ఈ తేదీలు పర్టికులర్గా ఏదైనా ముఖ్యమైన అంశాలు ఉన్నప్పుడు అదేవిధంగా అప్పులు తగ్గించుకోవడానికి కూడా ఈ రోజులు మంచివి సార్ ఇప్పటివరకు గోచార ఫలితాలు చెప్పారు కదా ఇదే ఫైనల్గా చూసుకోవాలా ఒక మనిషి లేదంటే దీనికంటే ఇంకా వేరేమన్నా ఉంటుందా గుర్తుపెట్టుకోండి గోచారం అనేటువంటిది ఏమిటి జన్మజాతకం అనేది ఏమిటి అని తెలుసుకోవాలి ఎందుకంటే ఇది గోచారం మనం చెప్పుకున్నది ప్రతి జాతకానికి ఒక జన్మజాతకం అనేటువంటిది ఉంటుంది అది ఎలా ఏర్పడుతుంది అంటే మీరు జన్మించినటువంటి తేదీ నెల సంవత్సరము సమయం తీసుకోవాలి సమయాన్ని బట్టి ఏం తెలుస్తుంది మీరు జన్మించినప్పుడు ఉన్న లగ్నం తెలుస్తుంది ఏ లగ్నం ఉంది మీరు జన్మించినప్పుడు తేదీ నెల ప్రదేశాన్ని బట్టి ప్రదేశాన్ని బట్టి అక్షర రకాంశాలు వస్తాయి దాన్ని బట్టి లగ్నం కూడా మారుతూ ఉంటుంది తేదీ నెల బట్టి ఏంటంటే ఆ రోజు ఏ ఏ గ్రహాలు ఎక్కడెక్కడ ఉన్నాయి ఏమిటి ఆ గ్రహాలు ఆ గ్రహాలు ఉండడం వల్ల మనకేం తెలుస్తుంది అంటే మీరు జన్మించినప్పుడు ఇప్పుడు మీకు ఒక డిజైర్ ఉంది మీరు ఒకటి అవ్వాలనుకుంటున్నారు అసలు మీరు ఏం అవుతారు అంటే మీ స్థితి ఏమిటి మీరు గొప్పవాళ్ళు అవ్వాలంటే మీ లగ్నం ఎంత ఎటువైపు ప్రయాణం చేస్తుంది దాన్ని బట్టి మీరు ఎలా గొప్పవారు అవుతారు అలాగే చూడండి మీకు ప్రతి జాతకానికి ఒక ధనయోగం ఉంటుందండి ధనయోగం లేని జాతకం అంటూ ఉండదు ఇంకా ఎక్కడో మరి కోటల్లో ఒకటి ఉంటుందేమో అస్సలు ధనయోగం లేని జాతకం ఎందుకంటే ప్రతి వ్యక్తి తింటున్నాడు కదా ఫుడ్ అంటేనే రెండో భావం ధనయోగం రెండో భావం వస్తుంటున్నాడు అంటే వాడు ఎంతగానో ధనయోగం ఉందని అర్థం అంతే కదా రైట్ మీ జన్మజాతకంలో మీకు ధనం ఏ దాంట్లో ఉందని చెప్తుంది మీ పర్సనల్ చాట్ ఓకే అది తెలుసుకుంటే ఏమవుతుందంటే మీకు లైఫ్లో టైం వేస్ట్ అవ్వదు ఎటెటో ప్రయత్నాలు చేసి టైం వేస్ట్ చేసుకోకుండా ఓహో దీంట్లో ఉందా సీరియస్గా నేను దీంట్లో ట్రై చేస్తాను ఇప్పుడు జీవితం మొత్తం పది ట్రై చేసే దానిలో సక్సెస్ అయ్యేకంటే కూడా జన్మజాతక చక్ర రీత్యా ఎందులో ట్రై చేస్తే వస్తుందో అందులోనే సీరియస్గా ఉంటే టైము మనీ అన్నీ కలిసి వస్తాయి కదా మన ప్రయత్నం మన శ్రమాన్ని కలిసి వస్తాయి కదా అవి అలాగే ఇంకేముంటాయంటే మనం ఒక ప్రయత్నం చేస్తున్నాం సక్సెస్ అవ్వట్లే ఏ దేవత ఆరాధన చేస్తే సక్సెస్ అవుతుంది అనేటువంటిది మన జన్మజాతకంలో ఉంటుంది మీరు నాలుగు దిశలకు మంచివే కానీ మీ పేరు రీత్యా మీ జన్మజాతక చక్ర రీత్యా మీకు ఏ డైరెక్షన్ పడుతుంది ఇప్పుడు అన్నీ బ్లడ్ సార్ అన్నీ రెడ్గానే ఉంటాయి కానీ మీ మీ బ్లడ్కి ఒక గ్రూప్ కనెక్ట్ అవుతుంది కదా అవును ఏ బ్లడ్ పడితే ఆ బ్లడ్ ఎక్కించుకోము కదా ఎక్కించుకోము అవును ఒక గ్రూప్ ఉంది మీకు ఉంది అలాగే సేమ్ గ్రూప్ కనెక్ట్ అవ్వాలి అలా మీ గ్రూప్కి ఎలాగైతే సేమ్ గ్రూప్ బ్లడ్ కనెక్ట్ అవుద్దో మీ పేరుకి వర్గు అనేటువంటిది ఒకటి ఉంటుంది వాస్తులో ఆ వాస్తు మీకు ఏ డైరెక్షన్ కనెక్ట్ అవుతుంది అనేటువంటిది ఉంటుంది అలాగే మీరు ఏం చదువుకుంటే మంచిది ఏవి చదువుకుంటే మీకు ఉపయోగపడతాయి అదేవిధంగా చూసుకున్నట్లయితే కొంతమందికి మాతృశాపము పితృశాపాలు ఉంటాయి దానివల్ల తల్లిదండ్రులతో కూడా గొడవలు అవుతుంటాయి వాటిని ఎలా తొలగించుకోవాలి కొంతమందికి వివాహము అవ్వదు పట్టాన ఎప్పుడు అవుతుంది అసలు ఇప్పుడు కొంతమందికి ఎలా ఉంటుందంటారండి ఒక మూడేళ్ళ తర్వాత వివాహ యోగం ఉంది మూడేళ్ళు కష్టపడి ప్రయత్నం చేసి చేసి అలిసిపోయి బాధపడుతూ ఉంటారు ఇప్పుడు నా ఉద్దేశం ఏంటంటే ఆరు గంటలకు సాయంత్రం ట్రైన్ సార్ మనకు ఆ జ్ఞానం లేకపోతే పొద్దున్నే రైల్వే స్టేషన్కి వెళ్ళిపోయాము ఇంకా ట్రైన్ రావట్లేదు సాయంత్రం దాకా ఏడుస్తూ కూర్చున్నాం బాధపడుతున్నాం దానివల్ల అర్థం ఏమిటి మనకి సాయంత్రం ట్రైన్ వస్తుందని తెలియలేదు ఇన్ఫర్మేషన్ తెలియలేదు ఇన్ఫర్మేషన్ తెలియకపోవడం వల్ల బాధపడుతూ కూర్చున్నాం అదే ఇన్ఫర్మేషన్ తెలిస్తే ఒక అరగంట ముందు వెళ్తాం ట్రైన్ వస్తుందేకి వెళ్ళిపోతాం అలాగే శాస్త్రం ఏం చెప్తుందంటే నువ్వు ఎప్పుడు వివాహం చేసుకుంటే నీకు బాగుంటుంది ఎప్పుడు యోగం ఉంది ఎప్పుడు ప్రయత్నం చేస్తే నీ ఫల నీ ప్రయత్నం ఫలిస్తుందో చెప్తుంది ఎలాంటి వ్యక్తి వస్తుందో చెప్తుంది మీకు జీవిత భాగస్వామి పురుషుడు కావచ్చు స్త్రీ కావచ్చు అలాంటి వ్యక్తులు వస్తారు కాబట్టి నువ్వు మెంటల్గా ఎలా ప్రిపేర్ అయ్యి ఉండాలి ఇప్పుడు పిల్లవాడిని పిల్లవాడు ఎలా ఉన్నాడు అనే దాన్ని బట్టి మదర్ ఏం చేస్తుంది మెంటల్గా ప్రిపేర్ అయిపోతుంది వీడు మొండివాడు వీడికి ఇలా ఓపిక్గా చెప్పాలి ఇద్దరు పిల్లలు ఉంటే అందులో ఒక పిల్లవాడు కనుక మొండిగా ఉంటే వీడికి ఒక రకంగా చెప్పాలి వీడికి ఒక రకంగా చెప్పాలని ప్రిపేర్ అవుతుంది ఈ ముగ్గురు పిల్లలు ఉంటే ముగ్గురికి మూడు రకాలుగా ప్రిపేర్ అవుతుంది మదర్ మైండ్ సెట్గా అందరికి ఒకలాగే ట్రీట్ చేయదు ఎందుకంటే వీడికి ఇలా చెప్తేనే అర్థం ఉంటుంది అట్లాగే ఏంటంటే మనకు ముందుగా అర్థమవుతూ ఉంటాయి వివాహం విషయం కావచ్చు సంతానం విషయం కావచ్చు అదేవిధంగా మనం ఏ బిజినెస్ చేస్తే డబ్బులు వస్తాయి ఎందులో ఇన్వెస్ట్మెంట్ చేస్తే మంచిది ఎప్పుడెప్పుడు లాసెస్ ఉన్నాయి మనకి ఇప్పుడు శాస్త్రం ఏంటంటే ఒక టార్చ్ లైట్ లాంటిది అందుకే జ్యోతిష్ శాస్త్రము అంటారు జ్యోతి వెలుగు చూపించేది అది అంటే నీకు ఇక్కడ గొయ్యుందని చూపించేదాన్ని శాస్త్రం అంటారు ఇందులో పర్టికులర్గా ఈ జ్యోతిష్ శాస్త్రానికి ఉన్న గొప్పతనం అది కాబట్టి ఇప్పుడు నువ్వు ఈ టైంలో డబ్బులు ఇవ్వచ్చా ఎవరికైనా ఇప్పుడు మనం చూడండి మానవత్వంతో మనకు ఫ్రెండ్గా ఎవరికో అయ్యో వాడి ఇబ్బందుల్లో ఉన్నాడు పది యాభై వేలు లక్ష పది లక్షలు ఎంతో ఇస్తుంటారు ఫ్రెండ్లీగా అది మనకి డబ్బులు పోయే టైం అయితే ఇవ్వరు అదే ఆ ఫ్రెండ్ మనకి డబ్బులు ముఖ్యం కాదు ఫ్రెండ్షిప్ ముఖ్యం అనుకున్నప్పుడు ఇచ్చేస్తాం ఇచ్చేస్తాం అదే మనం ఒక బిజినెస్గా ఇస్తే రిటర్న్ ఎక్స్పెక్ట్ చేసేటప్పుడు ఇస్తే ప్రమాదం కదా అలాంటప్పుడు చూసుకోవాలి లౌకికమైనటువంటి ఫ్రెండ్లీ కాకుండా లౌకికంగా ఇప్పుడు మనం కంపల్సరీ మనం దీని మీద డబ్బులు సంపాదించుకోవాలనుకున్నప్పుడు ఇచ్చేటప్పుడు నీకు టైం బాగాలేదు ఇవ్వడం ద్వారా నష్టపోతావు అది చెప్తుంది జ్యోతిషాస్త్రం ఇలా ఒక విషయం కాదండి అనేకమైనటువంటి విషయాలు చెప్తూ ఉంటుంది నువ్వు ఏ ఉపాసన చేసుకోవాలి అదేవిధంగా చూసుకున్నట్లయితే ఎందుకు ఈ శత్రుత్వాలు ఏర్పడతాయి ఎందుకు నీకు పూర్వజన్మ కర్మలో ఏముంది అందుకే నువ్వు ఎందుకు అనుభవిస్తున్నావు దాన్ని ఎలా నివారించుకోవాలి ఏ దేవతను నువ్వు రోజు స్మరించుకుంటే నీకు ఈ కర్మలన్నీ తొలగుతాయి ఇటువంటివన్నీ కూడా మన పర్సనల్ చాట్లో ఉంటాయి అయితే మీకు సందేహం కలగవచ్చు మరి పర్సనల్ చాట్లో ఉంటే ఇదేందుకు చెప్పుకుంటున్నాం కూర్చోని అంతే కదా సార్ ఇదేంటంటే ఇప్పుడు మీరున్నారు మీరు ఒక ప్రోడక్ట్ తయారు చేశారు ఆ ప్రోడక్ట్ బయట మార్కెట్ ఉన్నదా లేదా తెలుసుకొని తయారు చేస్తారు లేకపోతే తయారు వేస్ట్ కదా కదా అలాగే బయట ఉన్న మార్కెట్ని తయ చూసి మనం ఎలా అయితే ప్రోడక్ట్ తయారు చేస్తున్నామో బయట ఉన్న ట్రాఫిక్ని చూసి రూట్ మార్చుకుని ఎలా వెళ్తున్నామో ఈ గోచారం కూడా బయట ఉన్న మార్కెట్ బయట ఉన్న ట్రాఫిక్ బయట ఉన్న వాతావరణం లాంటిది ఇప్పుడు ఇలా ఉంది గోచారము అందుకని నువ్వు ఇంకొంచెం నీ యొక్క ప్రణాళిక సరిగ్గా చేసుకొని చెప్పడమే గోచారం చాలా ధన్యవాదాలు సార్ శ్రీమాత్రేన మహం